దీపాలు చైతన్య దీపాలు. హలో. హలో సార్, నేను చైతన్య అని. మా లైన్ చోటు ఆటో డ్రైవర్ని కాల్ చేస్తున్నా. మా వైఫ్ ఉషా బాగానే ఉంది. మా కొడుకు కిరణ్ 1 మంత్ బ్యాక్ ఇల్లు కొన్నాడు. 1 వీక్ బ్యాక్ కారు కొన్నాడు. కారు మీద గాడ్స్ గిఫ్ట్ అండ్ స్టిక్కర్, గుండెల మీద డాడ్స్ గిఫ్ట్ అండ్ ట్యాటూ కూడా ఇచ్చాడు సార్. అంటే 1 మంత్ నుంచి ఫుల్ బిజీ కదా. ఇవాళ 1 మినిట్ ఖాళీ దొరికింది సార్, అందుకే చిచ్చు పెడదామని కాల్ చేశా. మీ వాడు టిఫిన్ లని చేయడమేనా, ఏమైనా చేస్తున్నాడా? బేబీ. సర్లేండి, మీ సైలెన్సే ఆన్సర్ చెప్తుంది. నేను ఇంకో ఇంట్లో చిచ్చు పెట్టాలి. బాయ్. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చు చండుకుని ఇల్లు అన్నాడు. పొద్దున్నే వద్దు బేబీ. నా కొడుకు సంఖలో సెగ్గడ్డలా తయారయ్యాడు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రేపు సూర్యోదయం అయ్యేలోపు వాడికి జ్ఞానోదయం కలిగించాలి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు ఎడం కన్నా దొరుకుతుంది? గుడ్ మార్నింగ్ డాడీ. దారా కూర్చో, నీతో మాట్లాడాలి. పొద్దు పొద్దున్న ఇలా బుక్ ఏమేంటి? ఇది బుక్ అవుట్ అది లైబ్రరీ అవుట్. ఏ అదిగా హాయ్, నా పేరు డాఫర్. ఇంతకీ నేను ఎవరనుకుంటున్నారా? క్రికెట్కి ఎంపైర్ ఎంత ఇంపార్టెంటో, ఒక సినిమాకి ఐటమ్ సంగీ రివ్యూర్ ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు జరగబోయే మ్యాచ్కి రిఫరీ అంత ఇంపార్టెంట్. ఏంటి మమ్మీ ఎవడు? మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఇంటి పెద్ద అయిన తండ్రి, ఇంటర్ చదివే కొడుకు మధ్య జరిగే పోటీ. ఒక కొడుకు బుద్ధి చెప్పాలనుకునే తండ్రి, ఆల్రెడీ బుద్ధిమంతుడనే ఫీలింగ్తో ఉన్న కొడుకు మధ్య జరిగే పోటీ. సింపుల్గా చెప్పాలంటే ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ సిల్లీ సన్. స్వాగతం సుస్వాగతం. ఇవాళ జరిగేది ఎవరి కాగితం? సీతా గీతా మీ తాత. ఇవాళ మారేది ఎవరి తల రాత? బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. రౌండ్ 1. రే, సరిగ్గా చదువుకోకపోతే ఎలా? రేపేం చేస్తావు? రేపు సండే కదా నాన్న, ఎంజాయ్ చేస్తా. రౌండ్ 2. అది కాదురా, పెద్దయ్యాక ఏమదాం అనుకుంటున్నావు? పెద్దనవుతానా? ఓ మై దీవెనా, వీడికి అంది నేనేనా? కాదు అమ్మ. రౌండ్ 3. టైగర్ కంట్రోల్ యువర్ యాంగర్. రేపు పెద్దయ్యాక లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు? రేపటి రేపు పెద్ద నెల అవుతానా మీ పిచ్చి కాకపోతే. మూడు రౌండ్ల తర్వాత చూసినట్లయితే గనక తండ్రి ఇంకా ఖాతా కూడా తెరవలేదు, కానీ కొడుకు 4 పాయింట్లతో లీడింగ్ లో ఉన్నాడు. పాప్ 1 నంబర్ కా బేటా 10 నంబర్ కా, కానీ కొడుకు చూసుకో అంటే తండ్రి కాసుకో అంటున్నాడు. చూద్దాం, లాస్ట్ రౌండ్ లోనైనా తండ్రి సిక్సర్ కొడతాడేమో. రౌండ్ 4. చూడరా, నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదు. ఓ నో. ఇలా అయితే పెద్దయ్యాక లైఫ్ లో ఏం చేస్తావు? ఒకసారి ఇమాజిన్ చేసుకో, మీ ఫ్రెండ్స్ లో డబ్బున్న వాళ్ళందరూ బిజినెస్లు చేస్తారు, చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తారు, నువ్వు మాత్రం ఖాళీగా ఉంటావు. అందరూ పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తారు, అందరూ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, నువ్వు మాత్రం ఖాళీగా ఉంటావు. వాళ్ళకేమో కారు షికారు, నువ్వేమో బేకారు. వాళ్ళకేమో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్, నువ్వేమో టొరెంట్స్. అంత వర్ష పొజిషన్లో ఉంటావు, ఏం చేస్తావు అప్పుడు? ఇమాజిన్ చేసుకుంటావు ఆపేస్తావు డాడీ.
అంతకన్నా వర్స్ట్గా ఇమాజిన్ చేసుకుంటే డిప్రెషన్ వచ్చి సూసైడ్ చేసుకుంటా. అప్పుడు మీకు నా వాల్యూ తెలిసి వాట్సాప్ స్టేటస్లు పెట్టినా చూస్తాను నేను ఉండను. అసలుకే నరకంలో వడాఫోన్ సిగ్నల్ వస్తుందో రాదో మన గుంటూరులోనే రావట్లా. ఫైనల్ రౌండ్. సిగ్గు లేకుండా మొహానే చెప్తున్నారా? మన సందు చోటు చైతన్య ఒక ఆటో డ్రైవర్, వాళ్ళ భార్య ఒక టైలర్, వాళ్ళ కొడుకు బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, సొంత కారు సొంత ఇల్లు కొన్నాడు, ఆ కారులో బ్యాక్ సీట్లో వాళ్ళ అమ్మానాన్ని ఎక్కించుకొని తిరుగుతున్నాడు, ఆ కారు మీద గాడ్స్ గిఫ్ట్ అండ్ స్టిక్కరు, గుండెల మీద డాడ్స్ గిఫ్ట్ అండ్ టాటూ వేయించాడు. నువ్వు మాత్రం నేను సంపాదించింది ఊరికనే తింటున్నావు, నీకేం అనిపించట్లేదా? చెప్పరా, చెప్పు చెప్పు. అనిపిస్తుందానా? ఏమని? నువ్వు కూడా ఆటో డ్రైవర్, అమ్మ కూడా టైలర్ అయ్యి ఉంటే నేను ఐఏఎస్ అయ్యేవాన్ని. నాన్న ఫ్లూటు కూతురు ముందు ఊదు, కొడుకు ముందు కాదు అంటూ ఏకగ్రీవంగా ఫుల్ మెజారిటీతో గెలిచిన కొడుకు. కొడుకు రాక్స్, తండ్రి షాక్స్. కొడుకు మ్యాచ్ గెలిచాడు, తండ్రేమో ఆటో లివరు కిడ్నీలు గెలిచాడు. కొడుకు కోసం తగ్లాయ్, అందుకే నా గోల్ చైన్ కూడా ప్రజెంట్ చేశా. ఇంకా టైటిల్స్ వేయండి అమ్మా. Run.